సో జేయూస్ అండ్ జిమియూస్ రూమర్ డేస్ని జాయిన్ అయ్యి ఒక కొత్త సమ్మోన్ ఫ్యాక్షన్ క్రియేట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో మనం సర్వైవర్ సిరీస్ గురించి ఏదైతే మనం రూమర్ డేస్ అండ్ ర్యాండీ ఓటన్ మ్యాచ్ ఉందో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ అలాగే ఓటస్ అండ్ టకర్ గురించి, అండ్ అలాగే ట్యూస్డే రోజు జరిగిన మండే నైట్ రా రేటింగ్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తోని. సో గైస్ మనకి ఓవరాల్గా ఒక మంచి షో చూడడానికి దొరికింది, అండ్ ఆల్సో మనకి ఎలాగైతే మంచి పేపర్ వ్యూ చూడడానికి దొరికిందో హెల్ ఇన్ ద సెల్. సో దాని తర్వాత రా బట్టి మనకి ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ గైస్ మనకి వ్యూవర్షిప్ అలానే తగ్గుతూ వచ్చింది. సో గైస్ షో అయితే కొంచెం బాగానే ఉండే, ఏదైతే మనకి ర్యాండీ ఓర్టన్ డ్రూ మెకింటైర్ అండ్ ఫెయింట్ స్టోరీ లైన్ ఉందో అది మనకి స్టార్ట్ అవుతూ కనిపించింది మండే నైట్ రాలో. అండ్ ఆల్సో మనకి సర్వైవర్ సిరీస్ 2020 ట్రెడిషనల్ ట్యాగ్ టీమ్ మెన్ అండ్ ఉమెన్స్ గురించి కూడా కొన్ని డిస్కషన్స్ అయితే అయ్యాయి. కానీ గైస్ మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే మనకి 2.5% తగ్గుతూ వచ్చింది. సో గైస్ మనకి యావరేజ్ వ్యూవర్షిప్ 1.72 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది, అంటే మనకి లాస్ట్ వీక్లో 1.77 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్ మనకి 2.5% అయితే తగ్గింది ఈ వీక్ జరిగిన మండే నైట్ రా అయితే. సో గైస్ నాకైతే మరీ అంత చిత్త అనిపించలేదు, కానీ మనకైతే వీక్ వీక్కి రా వ్యూవర్షిప్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్లియర్లీ అర్థమైపోతుంది చాలామంది ఫ్యాన్స్కి కొంచెం డబ్ల్యూడబ్ల్యూ పైన ఇంట్రెస్ట్ పోతుందని. సో మీరైతే చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఈ వీక్ మండే నైట్ రా. అండ్ నెక్స్ట్ మనం ఓటీస్ అండ్ టకర్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనకి ఫ్యూచర్లో ఒక మంచి పీపీవీలో మనకి ఓటీస్ అండ్ టకర్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో గైస్ సీన్ ఏమైందంటే మీకు తెలిసిందే, మనకి హెల్ ఇన్ ద సెల్లో చాలా సర్ప్రైజెస్ చూడడానికి దొరికాయి, అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ టకర్ హీల్ టర్న్. సో గైస్ ఎలాగైతే టర్న్ ఆన్ అయిపోయారో ఓటర్స్ పైన, అండ్ దాని తర్వాత మనకి ఇంటర్వ్యూలో చెప్పారు ఇలా నాకు స్పాట్ లైట్ దొరకట్లేదు, అండ్ నా స్పాట్ లైట్ కూడా ఓటేసే తీసుకున్నాడు, అండ్ ఆల్సో నేను లేకపోతే అసలు ఓటేసి ఇంత పాపులర్ అయ్యాడు కాదు, అంటే ఇంత అటెన్షన్ దొరికేది కాదు ఓటర్స్ కానీ టకర్ చెప్పారు. అండ్ ఆల్సో దాని తర్వాత ఒక చిన్న బ్రాల్ కూడా చూడడానికి దొరికింది. సో గైస్ ఇప్పుడు లేటెస్ట్గా థింగ్ ఏదైతే మీకు తెలిసిందే, మనకి డ్రాఫ్ట్లో అయితే మండే నైట్ రాల్కి టకర్ని డ్రాఫ్ట్ చేశారు, అండ్ మనకి స్మాక్డౌన్లోనే ఓటర్స్ ఉన్నారు. సో గైస్ ఇక్కడైతే వీడియో తీశారు, కానీ గైస్ అయినా మనకి ఓటర్స్ మనకి మండే నైట్ రాలో ఏదైతే కొత్త గిమిక్ అనుకోండి, ఏదైతే మనకి ఆ పింకల సూట్లో ఎల్ గ్రాండ్ గోడాన్ని నేమ్ పెట్టుకొని వచ్చారు అంటే అదొక ట్రిబ్యూట్. సో గైస్ అదొక వేరే విషయం. సో గైస్ ఇక్కడైతే మనకి మండే నైట్ రాలో ఫ్యూచర్ చేశారు, అండ్ ఆల్సో మనకి ఏదైతే కోడ్ ది సెగ్మెంట్ చూడడానికి దొరికిందో లాస్ట్ వీక్ స్మాక్డౌన్లో, దాంట్లో కూడా మనకి మండే నైట్ రా నుంచి స్మాక్డౌన్కి మనకైతే ఫ్యూచర్ చేశారు టకర్ని, మనకి ఏదైతే ఆ లాస్ అవుట్ థింగ్ ఉందో. సో గైస్ ఇక్కడనైతే వీళ్ళు స్విచ్ అవుతూ కనిపిస్తున్నారు, అంటే మండే నైట్ రాలో ఉన్న ఒక అపియరెన్స్ కోసం స్మాక్డౌన్కి వస్తున్నారు. సో ఇక్కడ మీరు ఒక చిన్న డౌట్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడైతే వీళ్ళిద్దరు సపరేట్ రోస్టర్స్ పైన ఉన్నారు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో రైవల్రీ అంటే వీక్ వీక్కి రావాలి అండ్ ఫైట్ కావాలి లేదంటే ప్రోమోస్ కావాలి. సో ఇక్కడ సపరేట్ రోస్టర్స్ పైన ఉన్నాక వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఒక మంచి రైవల్రీ బిల్డప్ అవుతుంది అని మీకు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గైస్ ఇప్పుడు మనం దీనిపైన ఒక కరెంట్ రూమర్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి టకర్ సడన్లీ మళ్ళీ మనకి స్మాక్డౌన్కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు, ఎందుకంటే సెన్స్ చేయదు ఇద్దరు డిఫరెంట్ రోస్టర్స్లో ఉండి ఫైట్ అయితే కానీ. కానీ గైస్ ఇక్కడ ఒక మంచి సెన్స్ చేసే థింగ్ కూడా ఉంది, అదేంటంటే తెలిసిందే సర్వైవర్ సిరీస్లో మ్యాక్సిమం మనకి బ్రాండ్ వర్సెస్ బ్రాండ్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి, అంటే రా వర్సెస్ స్మాక్డౌన్ అది మిడ్ కార్డ్ మ్యాచ్ కానివ్వండి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కావండి. సో గైస్ మ్యాక్సిమం మనకి బ్రాండ్ వర్సెస్ బ్రాండే చూడడానికి దొరుకుతాయి. సో ఇక్కడ మనకు ఒక సింగిల్స్ మ్యాచ్ ఓటర్స్ స్మాక్డౌన్ నుంచి అండ్ మనకి టకర్ మండే నైట్ రా నుంచి ఫైట్ చేసుకుంటానని ఒక రూమర్ అయితే వస్తుంది. సో ఇది ఒక ప్రాబబ్లీ ఒక మంచి మ్యాచ్ కావచ్చు సర్వైవర్ సిరీస్కి. సో గైస్ ఇలా అయితే కరెంట్ ప్లాన్స్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ రూమర్స్ వస్తున్నాయి. సో మీకు చెప్పండి వీళ్ళ మ్యాచ్ ఎలా కావాలో. అండ్ నెక్స్ట్ ద వైపర్ ర్యాండీ ఓటన్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకి ఎప్పుడైతే హెల్ ఇన్ ద సెల్లో ర్యాండీ ఓటన్ కొత్త డబ్ల్యూడబ్ల్యూఈ 14-time ఛాంపియన్ అయ్యారో అక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు, అంటే గైస్ లిటరలీ చాలామంది సెలబ్రేషన్ కన్నా ర్యాండీ ఓటన్ ఛాంపియన్ అయ్యారు కన్నా ఎందుకు అయ్యారని నన్ను చాలామంది అడుగుతున్నారు. సో గైస్ దానికి ఆన్సర్ నేను ఇప్పుడు మీకు ఇచ్చేస్తాను. సో గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూడబ్ల్యూఈ మైండ్లో 2 things ఉన్నాయి ఇప్పుడు కరెంట్లీ, అదేంటంటే ర్యాండీ ఓటన్కి ఎలాగన్నా మొమెంటం ఇవ్వాలి, ఎందుకంటే రెసల్మేనియా 37లో ఒక పెద్ద మ్యాచ్ వెయిట్ చేస్తుంది, అండ్ అదే రేటెడ్ ఎడ్జ్ వర్సెస్ మన ర్యాండీ ఓటన్.
సో గైస్ ఆ మ్యాచ్కి అయితే మొమెంటం చేయాలి, ఎందుకంటే ఎలాగైతే 3 మెయిన్ పీపీవీస్లో మనకి ర్యాండీ ఓటన్ ఓడిపోతూ కనిపించారు. సో గైస్ అందుకోసం అని ర్యాండీ ఓటన్కి మొమెంటం బిల్డ్ చేయాలి. అండ్ ఆల్సో సెకండ్ థింగ్, మనం డ్రూ మ్యాకెటైర్ గురించి మాట్లాడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డ్రూ మ్యాకెటైర్కి ఏదైతే రెయినింగ్ ఛాంపియన్లా ఉన్నారో ఇప్పటివరకు ఆ మొమెంటంని బ్రేక్ చేయదు అని డబ్ల్యూడబ్ల్యూ మైండ్లో ఉంది. సో గైస్ ఇక్కడ మీకు తెలిసిపోయి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ ఎంత పెద్ద సూపర్ స్టార్ లాగా చూస్తుందో డ్రూ మ్యాకెటైర్ని ఇప్పుడు కరెంట్లీ అయితే. సో గైస్ ఇక్కడ ర్యాండీ ఓటన్కి మొమెంటం బిల్డ్ చేయాలి అండ్ మనకి డ్రూ మ్యాకెటైర్కి మొమెంటం ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయొద్దు. సో గైస్ అందుకోసమని నాకు చిన్న డౌట్ వచ్చింది హెల్ ఇన్ ద సెల్లో, ఎప్పుడైతే మనకి ఇద్దరు సూపర్ స్టార్స్ 10 ఫీట్ హైట్లో ఉన్నప్పుడు ఎందుకు జస్ట్ డ్రూ మ్యాకెటైరే పడిపోయారు అండ్ ర్యాండీ ఓటన్ పడిపోలేదు అంటే ఇదే రీజన్ గైస్, ఏదైనా ఒక చిన్న మిస్టేక్ లాంటిది చేసి మ్యాకెటైర్ని కొంచెం వీక్ చేసి ర్యాండీ ఓటన్ గెలిచారు అదే అడ్వాంటేజ్తోనని చూపెట్టాలని, అందుకే మనకి ఓన్లీ డ్రూ మ్యాకెటైరే కింద పడిపోతూ కనిపించారు. సో గైస్ ఇక్కడ మీకు తెలిసిపోయిందే ఎట్టి పరిస్థితుల్లో ఏదో వీక్గా కనిపించి డ్రూ మ్యాకెటైర్ డిఫీట్ అయ్యారు అని అయితే ఇక్కడ చూపెట్టలేదు, డ్రూ మ్యాకెటైర్ని పవర్ఫుల్ చూపెట్టాల్సిందే. గైస్ ఈ 2 థింగ్స్ అయితే మీకు అర్థమైపోయాయి కదా, అందుకోసం అని ఇప్పుడు ర్యాండీ ఓటన్ని ఛాంపియన్ చేశారు అండ్ డ్రూ మ్యాకెటైర్ని వీక్ కనపడొద్దని అలా చేశారు. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డ్రూ మ్యాకెటైర్ వర్సెస్ ర్యాండీ ఓటన్ మ్యాచ్ పెడితే ఇంకా ల్యాగ్ అవుతుందని ఒక మంత్ బ్రేక్ ఇచ్చారు అండ్ అదే సర్వైవర్ సిరీస్కి. సో గైస్ ఇదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ గైస్ నేను 100% ప్రెడిక్షన్ చేసి మీకు చెప్తున్నాను, మనకి 2020 రాక్ ఏదైతే ట్రెడిషనల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉందో దీంట్లో ఆబ్వియస్లీ డ్రూ మ్యాకెటైరే లీడర్ అవుతారు. అండ్ గైస్ నేను ఇలా ఎందుకు అంటున్నానంటే దీంతో మనకి ఒక 1 మంత్ అయితే బ్రేక్ దొరుకుతుంది డ్రూ మ్యాకెటైర్కి. సో అందుకోసం మన అక్కడ ఎలాంటి మూమెంటం కూడా బ్రేక్ కాదు. అండ్ మీకు డౌట్ రావచ్చు మళ్ళీ ఇప్పుడైతే రా రేటింగ్స్ తక్కువ ఉన్నాయి అండ్ స్మాక్ డౌన్ కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుందో దాంట్లో ఓడిపోతే కొంచెం ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు అని. సో అప్పుడైతే ఇలాగ డ్రూ మ్యాకెటైర్ ఓడిపోయే ఛాన్స్ ఉంది కదా, అప్పుడు మూమెంటం బ్రేక్ కాదంటే. సో గైస్ దీనికి వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఉంటారు, అదేంటంటే లాస్ట్లో మనకి డ్రూ మ్యాకెటైర్ రా టీమ్ నుంచి ఒక్కరే ఉంటారు అండ్ స్మాక్ డౌన్ నుంచి మినిమం ఒక 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ బెడ్ దాంట్లో మనకి సెత్ రాలెన్స్ అయితే ఉంటారు. సో అలాగే ఒక 2 మెంబర్స్ అటాక్ చేస్తే వీక్గా అయిపోయారు డ్రూ మ్యాకెటైర్ అని అలా చూపెట్టవచ్చు. సో గైస్ ఇక్కడ మనకి డ్రూ మ్యాకెటైర్ అండ్ ర్యాండీ ఓటన్ స్టోరీ లైన్ అయితే ఇంకా అయిపోలేదు కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫీండ్ కూడా ఈ స్టోరీ లైన్లో యాడ్ అవుతున్నారు. సో ఇది ఇప్పుడు మనకు ఒక మంచి ట్రిపుల్ థ్రెడ్ రైవల్రీ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ బిలీవ్ మీ 2020లో ఇది 1 of the best రైవల్రీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో గైస్ ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది డ్రూ మ్యాకెటైర్ని ఎంత పెద్ద సూపర్ స్టార్ లాగా డబ్ల్యూడబ్ల్యూ చూస్తుందో. అండ్ ఆల్సో ఇప్పుడు ర్యాండీ ఓటన్ అయితే ఆబ్వియస్లీ ఓడిపోరు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇంత లాసెస్ వచ్చాయి ర్యాండీ ఓటన్కి, ఇప్పటికీ పెద్ద మేజర్ పీపీవీస్లో ఓడిపోయారు. సో గైస్ ఇక్కడ నాకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనకి ర్యాండీ ఓటన్ చేతుల నుంచి ఛాంపియన్షిప్ పోయే ఛాన్సెస్ అయితే అంత ఎక్కువ లేవు. అండ్ ఇక ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే రోమన్ రేన్స్కి అగెనెస్ట్ మ్యాచ్ క్యాన్సిల్ చేశారు ఎందుకంటే ఫీండ్ ఆ మ్యాచ్లో ఓడిపోతూ కనిపించొద్దని. అండ్ గైస్ మీకు తెలిసిందే యూనివర్సల్ ఛాంపియన్ అయ్యారు రోమన్ రేన్స్, కానీ ఆ రోజు రోమన్ రేన్స్ ఫీండ్ని పిన్ చేయలేదు, బ్రాన్స్ రోమన్ని పిన్ చేసి మ్యాచ్ గెలిచారు. సో మీకు తెలిసిందే ఇప్పుడు ఫీండ్ని ఎంత పెద్ద సూపర్ స్టార్ లాగా చూస్తుందో. సో గైస్ ముగ్గురు మధ్యలో రైవల్రీ అయితే ఇది 1 of the best మ్యాచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ 2020 రేటింగ్స్ స్టేబుల్గా ఉన్నాయి ఇంకా అంటే ఈ పాండమిక్ టైంలో కూడా, అది జస్ట్ రోమన్ రేన్స్ డ్రూ మ్యాకెటైర్ ర్యాండీ ఓటన్ అండ్ ఫీండ్ వల్లనే. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్యలో రైవల్రీ అయితే నేను అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాను ఎవరు గెలుస్తారు అని. సో మీరు చెప్పండి మీకు రైవల్రీ జరిగితే ఎలా అనిపిస్తుందో. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో మనకి కాన్సిక్వెన్సెస్ అండ్ స్టేక్స్ అయితే చాలా హైగా ఉండే అండ్ ఇది 1 of the best మ్యాచ్ కూడా అయింది మనకి. ఓపెనింగ్ అయితే ఒక మంచి పుష్ ఇచ్చింది హెల్ ఇన్ ద సెల్ 2020కి రోమన్ రేన్స్ వర్సెస్ జే ఊసో మ్యాచ్. సో ఇప్పుడు మనకి కాన్సిక్వెన్సెస్ అయితే రివీల్ అయిపోయాయి అండ్ దాని గురించి ఏదైతే ఇప్పుడు జే ఊసోని సమోన్ డైనెస్టీ ఏదైతే ఫ్యామిలీ నుంచి తీసేస్తారా లేదా అన్నది మనకి సాటర్డే జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లోనే తెలుస్తుంది. సో మనకు అక్కడ ఒక మంచి ప్రోమో చూడడానికి దొరుకుతుంది జిమ్మీ ఊసో జే ఊసో అండ్ రోమన్ రేన్స్ మధ్యలో. సో ఇక్కడ గైస్ ఇంకా దీన్ని యాడ్ చేయడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పటివరకు రోమన్ రేన్స్ జస్ట్ షీ
షీల్డ్తోనే టీమప్ అవుతూ కనిపించారు. కానీ గైస్ ఇక్కడ మనకి కొత్త టీం కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్ ఈ రూమర్స్ చాలా ముందు నుంచే వస్తున్నాయి. మనకి జిమ్మీ యూస్ అండ్ జి యూస్ రూమర్స్ జాయిన్ అయ్యి ఒక కొత్త ఫ్యాక్షన్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని. కానీ గైస్ నేను రైట్ టైం కోసం వెయిట్ చేశా అండ్ నేను హెల్ ఇన్ ద సెల్ కన్నా ముందే మీకు ఒక స్టేక్ గురించి అయితే నేను చెప్పాను ఆ వీడియోలో. మనకి జిమ్మీ యూస్ వెళ్ళి రూమర్స్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే యాజ్ ఎ సర్వ్ లాగా, అంటే ఒక సర్వెంట్ లాగా అనుకోండి, రూమర్స్కి సర్వ్ చేసే పర్సన్ లాగా, ఒక టీమ్మేట్ లాగా అనుకోండి ఫైనలీ. సో గైస్ అలా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని నేను హెల్ ఇన్ ద సెల్లో చెప్పాను. కానీ గైస్ నన్ను అడిగితే ఇప్పుడు పర్ఫెక్ట్ టైం ఉంది ఫ్యాక్షన్ని క్రియేట్ చేయడానికి. ఎందుకంటే నేను నా వీడియోలో చెప్పాను ఎలాగైతే హెల్ ఇన్ ద సెల్లో 2 ఛాన్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉంది జే యూసో కానీ. సో అక్కడైతే జరగలేదు, కానీ స్మాక్డౌన్లో అయితే జరిగే ఛాన్స్ ఉంది. రూమర్స్ ఏంటంటే జస్ట్ ఇలా చెప్తారు, నేను నీకు 2 ఛాన్సెస్ ఇస్తాను, ఒకటి ఫ్యామిలీ నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వు నీ కజిన్ జిమ్మీ యూసో కలిసి నాకు ఎప్పుడు సర్వెంట్ లాగా నాకు సర్వ్ చేయాలని చెప్తాడు, అంటే ట్రైబల్ చీఫ్ కింద పనిచేయాలి. సో గైస్ ఇలాగా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో టీమ్ అంటే ఏదో మీరు వెళ్ళి మళ్ళీ ట్యాగ్ టీంలోకి వెళ్ళిపోతారని అనుకోకండి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక ఛాన్స్ ఉంది జిమ్మీ యూసో అండ్ జే యూసోకి అయితే ఒక మేజర్ పుష్ దొక్కుతుంది, కానీ రూమర్స్ మాత్రం వాళ్ళని జస్ట్ వాడుకుంటారు. సో గైస్ మీకు తెలిసిందే, హీల్ వెసర్కి ఒక రూల్ ఉంటుంది, అదేంటంటే ఆల్వేస్ ఒక బ్యాకప్ టీం ఉండాలి. ఎలాగైతే గైస్ మనకి మిస్కి మోరిసన్ ఉన్నారు, సెత్ రాలిన్స్కి బడీ మర్ఫీ ఉన్నారు, అండ్ ఆల్సో హర్ట్ బిజినెస్కి సెట్రిక్ అలెగ్జాండర్, బాబీ లాష్లీ అండ్ బెంజమిన్. సో గైస్ ఇలా మంది ఉన్నారు. సో గైస్ ఇలా హీల్ వెసర్కి ఒక బ్యాకప్ టీం కూడా ఉండాలి. సో గైస్ అలాగా మనకి రోమన్ రేన్స్కి జిమ్మీ యూసో అండ్ జే యూసో ఇలా ఒక ఫ్యాక్షన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ గైస్ ఇప్పుడైతే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇది మనకి స్మాక్డౌన్లోనే రివీల్ అవుతుంది. సో గైస్ వెయిట్ చేయాల్సింది సాటర్డే వరకు. అండ్ మీ థాట్ చెప్పండి దీనిపైన అండ్ ఇదే వాటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ గురించి తెలవాలి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.